హాయ్ నేస్తాలు. మన నిన్నటి కథలో వర్ధమానుడికి కొన్ని షరతులు పెట్టారు రాజుగారు. మరి ఆ తర్వాత ఏం జరిగిందో ఇవాళ కథలో చూద్దాం. ఇది జరిగిన కొద్ది కాలానికి వర్ధమానుడు రాజధాని నగరానికి వెళ్ళటానికి అనుమతి ఆహ్వానము కూడా సంపాదించాడు. మనిషి పర్వతం వస్తున్నారనగానే జనమంతా ఇళ్లల్లోకి దూరై దాక్కున్నారు. అనేక మంది అతను చూడటానికి ఇళ్ల కప్పులపై ఎక్కారు. రాజవీధుల్లో తప్ప అతనికి నడవటానికి వేరే చోటు లేదు. ఊరి మధ్య రాజభవనం ఉంది. దాని చుట్టూ ప్రహారీ గోడలున్నాయి. వర్ధమానుడు వాటి మీదగా దాటి అంతఃపురంలోకి ప్రవేశించాడు. అతను లోపల ఉన్న ఆసనాలు, తివాసీలు మొదలైనవి చూడటానికి నేలకి బారుగా పడుకుని కిటికీలో నుంచి చూడవలసి వచ్చింది. రాజుగారు చూపిన ఆదరానికి వర్ధమానుడు చాలా సంతోషించాడు. తన కృతజ్ఞత ఎట్లా చూపడమా అని ఆలోచించాడు. ఇందుకు అవకాశం త్వరలోనే కలిగింది. వామన దీపానికి దగ్గరలో మరొక చిన్న దివ్యవంపం ఉంది. అక్కడ ప్రజలు కూడా వామనులంటి వారే. వారి పేరు గుజ్జులు. గుజ్జులకు వామనులకు అనాదిగా పోట్లాటలు ఉన్నాయి. కానీ ఇటీవల కొద్ది మాసాలుగా ఈ పోట్లాటలకి విరామం కలిగింది. కారణం ఏమిటంటే గుజ్జుల రాజు వామనుల మీద దాడి చేయటానికి కొన్ని కొత్త నావలు సిద్ధం చేయించారు. ఈ యుద్ధ నావలు ఇప్పుడు సిద్ధమైనాయి. గుజ్జులు ఏ క్షణమైనా దండెత్తడ రావచ్చని వామనరాజుకి కబురు వచ్చింది. ఆయన వర్ధమానుడి సహాయం కోరాడు. వామనులకు సహాయం చేస్తానని, తాను చెప్పినట్లు చేస్తే గుజ్జుల యుద్ధ నౌకలన్నిటినీ పట్టి తెస్తానని వర్ధమానుడు చెప్పాడు. రాజుకి పరమానందం కలిగింది. ఏమేమి కావాలో చెప్పి చేయించుకోమన్నాడు. వర్ధమానుడు తనకి తగినంత మేకు, లావు పాటి దారపు ఉండలు కావాలన్నాడు. కానీ వామనుల దగ్గర ఉన్న మేకులు దారం కంటే చాలా పల్చగా ఉన్నాయి. సరే, వామనుడు వీటితోనే వర్ధమానుడు పని ప్రారంభించాడు. తనకు దొరికిన తాటిని మూడు పేటలు పేని కాస్త బలమైన తాడుగా తయారు చేశాడు. ఈ విధంగా 50 తాళ్ళు తయారు చేశాడు. 3 చువ్వలు కలిపి మెలిపెట్టి వంచి 50 కొంకీలు తయారు చేశాడు. ఒక్కొక్క తాటి చివర ఒక్కొక్క కొంకి కట్టాడు. వీటన్నిటినీ భుజాన వేసుకుని గుజ్జుల నౌకలు వచ్చే దిక్కుగా సముద్రానికి వెళ్ళాడు. గుజ్జుల ద్వీపానికి వామన ద్వీపానికి మధ్య సన్నని జలసన్నిధి మాత్రమే అడ్డంగా ఉంది. ఇది ఎక్కడా నిలువుతో కంటే లేదు. వర్ధమానుడికి దూరాన గుజ్జుల నౌకలు కనిపిస్తూనే ఉన్నాయి. అన్నీ కలిపి 50 యుద్ధ నౌకలు, కొన్ని చిల్లర పడవలు ఉన్నాయి. వర్ధమానుడు నీటిలో దిగి వాటికేసి నడవసాగాడు. అతను ఏం చేస్తాడో చూద్దామని వామనుల రాజు అతని పరివారము తీరానికి వచ్చారు. గుజ్జుల నౌకలలో ఏదో పనులు చేసుకుంటూ తమకు రానున్న ఆపద గురించి ఆలోచించటమే లేదు. మనిషి పర్వతం గురించి వారికి వార్త చేరలేదు. వర్ధమానుడు కొద్ది దూరం ఇది నౌక మళ్ళి అవతల అడుగు అందింది. అతను నీళ్ళల్లో నుంచి నడుచుకుంటూ వచ్చి చప్పుడు విన్న గుజ్జులు పొంది ఉన్న ఆశ్చర్యం చూసి తీరారు. పెద్ద భూతం వంటి మనిషి వస్తుండటం చూసి గుజ్జులు నౌకల మీద తాము చేసిన పనులు మానేసి ప్రాణాలు రక్షించుకునేందుకు పారిపోయారు. వాళ్ళను చూస్తూ కాలయాపన చేయక వర్ధమానుడు తాను తెచ్చిన తాళ్లను పడవల కొంకీలకు బిగించి కట్టి తాళ్ళన్నింటినీ కలిపి 3 చేత్తో పట్టుకున్నాడు. ఈలోగా గుజ్జులు చూస్తూ ఊరుకోలేదు. వాళ్ళు విల్లు బాణాలు పట్టుకొని ఈ సమయానికి వర్ధమానుడి మీద బాణాల వర్షం కురిపించసాగారు. ఆ బాణాలు కంటికి తగులుతాయనే భయంతో వర్ధమానుడు మరే భయమూ లేదు. అందుచేత అతను ఇప్పుడు రాజభటులు కంటపడకుండా దాచిన కళ్ళజోడు తీసి కళ్ళకి పెట్టుకుని నిర్భయంగా నుంచున్నాడు. అయితే ఇప్పుడు మరొక చిక్కు వచ్చింది. గుజ్జుల నౌకలన్నిటికీ లంగర్లు దించి ఉన్నాయి. వీటిని ఎత్తే అవకాశం లేదు. అందుచేత వర్ధమానుడు తన పిడిచాకుతో లంగరు గొలుసులన్నీ గబగబా కోసి పారేశాడు. ఇది చూసి గుజ్జులు మరింత ఆదుర్ద కలిగింది. వాళ్ళు వర్ధమానుడి మీద మళ్ళీ బాణాలు కురిపించారు. కానీ వర్ధమానుడు వాటికి లక్ష్యం చేయకుండా పడవలను పట్టుకొని తిరిగి వచ్చాడు. అతను వెనకనే 50 శత్రునౌకలు వస్తున్నాయి. ఇది చూసి సముద్ర తీరాన చేరిన ప్రజలు ఒక్కసారిగా వామన మహారాజుకి జై అని కేకలు పెట్టారు. మహారాజు కూడా సంతోషంతో పరవశుడై వర్ధమానుడికి ఒక పెద్ద బిరుదిచ్చాడు. ఈ విధంగా రాజుగారి ఆదరానికి పాత్రం కావడం వర్ధమానుడికే అపకారమైంది. వామనులకు ఇంత సహాయం చేసిన వర్ధమానుడు ఇంకెంత చేయలేడు అని రాజుకి దురాశ పుట్టింది. నువ్వు వెంటనే వెళ్ళి గుజ్జుల మిగతా పడవలు కూడా పట్టుకో. ఒక్క పడవలో పట్టుకోవడం కాదు, గుజ్జులు పూర్తిగా నాశనం చేయడానికి, వాళ్ళ దేశాన్ని పూర్తిగా ఆక్రమించడానికి నువ్వు సహాయపడాలి. అప్పుడు నేను ప్రపంచానికి అంతటికి అధిపతినవుతాను అన్నాడు రాజుగారు వర్ధమానుడితో. ఇటువంటి దుర్మార్గంకి వర్ధమానుడు ఒప్పుకోక
గుజ్జుల రాయబారులు చెప్పే న్యాయమైన షరతులకు ఒప్పుకుని మీరు సంధి చేసుకోవడం ధర్మం అన్నాడు రాజుతో. గుజ్జుల రాయబారులు సంధి కోసం వచ్చి వర్ధమానుడు తమకు న్యాయంగా మాట్లాడటాన్ని విని అతని దర్శనం చేసుకుని అతని శౌర్య పరాక్రమాలను గుణగుణాలను పొగిడి తమ దేశం రావాల్సిందని తమ రాజుగారికి దర్శనం ఇప్పించవలసిందని కోరారు. వర్ధమానుడు కూడా గుజ్జుల రాజు కీర్తి జగద్విఖ్యాతిమణిని వారికి తన నమస్కారాలు అందజేయవలసిందిగా ఎప్పటికైనా తప్పక తాను ఆ రాజుగారి దర్శనం చేసుకోవడానికి స్వదేశానికి వెళ్ళడానికి వస్తానని తెలియజేశారు. వర్ధమానుడు సహాయానికి నిరాకరణ చేయటం వల్ల వామనరాజు గుజ్జుల రాయబారుల షరతులపైనే సంధి చేసుకోవలసి వచ్చింది. కానీ ఆయనకి వర్ధమానుడి మీద ఆగ్రహం కలిగింది. అతని మీద దుస్సంత్రులు పన్నేవారు మాటలు రాజుగారు ఆలకించసాగాడు. గుజ్జుల దేశానికి వెళ్ళిన వర్ధమానుడికి ఆత్రం కలిగింది. అక్కడికి పోవటానికి రాజుగారి అనుమతి వేరాడు. రాజుగారు బలవంతాను అనుమతించాడు. కానీ రాజు తనని హత్య చేయించడానికి ప్రయత్నిస్తున్నాడని వర్ధమానుడు తన సన్నిహితుల ద్వారా తెలుసుకున్నాడు. అది అసత్య వార్త అని తెలిసింది. కానీ వెంటనే నిజమేనని రూఢి అయింది. కనుక ఆలస్యం చేయకుండా తక్షణమే వర్ధమానుడు గుజ్జుల రాజు దగ్గరికి ప్రయాణమైపోయి అభయం పొందాడు. కొద్దికాలం అక్కడ గడిచాక ఒకనాడు దారి తప్పి ఓడ ఒకటి గుజ్జుల దేశం సమీపంగా వర్ధమానుడు అందులోకి వచ్చింది. వర్ధమానుడు అందులో ఎక్కి స్వదేశానికి ప్రయాణం కట్టాడు. గుజ్జుల రాజు అతనికి ఎంతో సహాయం చేసి అనేక బహుమతులతో సహా సాగనంపాడు. కొద్ది రోజులకి వర్ధమానుడు సురక్షితంగా తన స్వదేశానికి తిరిగి వచ్చేసి ఆ కథలన్నీ పిల్లలకి చెప్పసాగాడు. మరి ఆ తర్వాత ఏం జరిగింది రేపటి కథలో తెలుసుకుందాం. మీ జాబిల్లి.